శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖదుర్గాదేవి నమః శ్రీ అరుణాచలేశ్వర నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఎక్కువగా వచ్చేసరికి మకర రాశి వారి గురించి మాట్లాడదాం. మకర రాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎలా ఉందో చూద్దాం. మార్చి 1వ తారీఖు నుంచి ఈ మకర రాశి వారికి మాత్రం 2వ తారీఖు 6వ తారీఖు 10వ తారీఖు మాత్రం మంచి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి, మంచిగా లేదు అని చెప్తున్నాను. కొంత ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ టైంలో ఏ నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది, ఏ ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఆ టైంలో మాత్రం ఏది చేయకండి, ఆగిపోండి, కొంచెం ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు. తర్వాత కొత్తగా నిర్ణయాల విషయంలో కొత్త నిర్ణయాలు కానీ ఏదైనా తీసుకోదలుచుకుంటే మాత్రం ఎప్పుడైనా కూడా మార్చి 22వ తారీఖు తర్వాత అంటే ఇంకొక ఈ నెల ఎండింగ్ దాకా మాత్రం ఏ నిర్ణయాలు తీసుకోకండి, కొత్త నిర్ణయాలు మకర రాశి వారికి సూటబుల్గా లేదు అని చెప్పవచ్చు. వాహన గండాలు ఎక్కువ కనపడుతున్నాయి, అంటే వాహన రైడింగ్స్ కానీ వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించడం కానీ కొంచెం జాగ్రత్తలు పాటించగలి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కొంత జాగ్రత్తలు పాటించండి అని చెప్తాను. వ్యాపారస్తులకి కొంత గడ్డు కాలము, అంటే వ్యాపారస్తులు కొంత చికాకులు ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటారు. పై అధికారుల నుంచి కానీ పై వాళ్ళ నుంచి కానీ కొంత అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటారు అని చెప్పవచ్చు. కానీ మకర రాశి వారికి అదృష్టం ఏంటో తెలుసా, వీరు ఇష్టపడ్డ వ్యక్తి కానీ ఇష్టపడుతున్న వ్యక్తులతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ఆ రిలేషన్ మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు, మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా డెసిషన్ బయట కానీ ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ ప్రయత్నంగా మీరు చేసుకోండి, మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎక్కడో ఏదో చేద్దాం చేయాలి అనుకున్న పనుల విషయంలో మాత్రం ముందుకు వెళ్ళి నిర్ణయం తీసుకోండి, అంటే చేద్దాం అనుకున్నప్పుడు చేయండి అంతే, కళ్ళు మూసుకొని చేసుకోండి, మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఎక్కడి దాకా అయితే ఇబ్బంది పడుతూ ఇప్పుడు దాకా కాళ్ళు సొచ్చబడి కూర్చున్నాం అనుకుంటున్నారు కదా, ఇప్పుడు కాళ్ళు సొచ్చబడం అంటే ఆటోమేటిక్గా శక్తిని పుంజుకొని మళ్ళీ స్పీడ్గా పరిగెత్తే అవకాశం కూడా మీకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకి కొంచెం సక్సెస్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత నూతనంగా నిర్ణయాల విషయంలో ఇందాక చెప్పినట్టు బాగలేకపోయినా కూడా కానీ మిమ్మల్ని నమ్మి లేకపోతే మీరు నమ్మిన వ్యక్తులు మీకు సహాయం చేసే అవకాశం కలిగి ఉంటారు. ఈ సహాయం ముందు మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రాణమిత్రుల్ని కోల్పోయే అవకాశం ఉంది, అంటే ఎవరైనా ప్రాణమిత్రులు ఉంటే వాళ్ళతో దూరం అయ్యే అవకాశం కలిగి ఉంటారు. డాక్యుమెంటేషన్ ఇలాంటి వాటిలో చేసే వాళ్ళకి మాత్రం కొంచెం నెగిటివ్గా ఉండే అవకాశం కొంత డాక్యుమెంట్స్ వ్యాపారాలు కానీ డాక్యుమెంటేషన్ చేసేవాళ్ళకి కొంత తెలియని నిందలు పడే అవకాశం ఉంది, తెలియని ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తలు పాటించండి అని చెప్పచ్చు. ఎక్కువగా శనికి తైలాభిషేకం, శనికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం ఇవి చేసుకుంటే కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.